హల్లెలూయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా పలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును మనము ఆయన ఎందు అన్ని విషయాల్లో బహుగా ఫలించాలని ప్రభువారి ఉద్దేశం ద్రాక్ష తీగ ఎలా అల్లుకుంటూ బాగా ఫలిస్తుందో మనం కూడా ఆయనను ఆనుకుని అన్ని విషయాల్లో బహుగా ఫలించాలి గొర్రెలు కాచుకునే దావీదు దేవుణ్ణి ఆనుకుని ఎంతగా ఫలించాడో మనకు తెలుసు కదా ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం ఒక రైతుకు అందమైన పండ్ల తోటలు ఉంటాయి ప్రతిరోజు అతను చెట్లను బాగా చూసుకుంటూ ఉంటాడు వాటికి నీరు పెట్టడం వాటికి తెగుళ్ళు పట్టకుండా రకరకాల నూనెలు స్ప్రే చేస్తూ సమృద్ధిగా పండ్లు కాసేలాగా బాగా రుచికరంగా ఉండేలా చూసుకునేవాడు అతను అమ్మే పండ్లకు మంచి గిరాకీ ఉండేది ఒకసారి రైతు కొన్ని రోజులు పని మీద వేరే ఊరు వెళ్ళవలసి రాగా తోటను ఎలాగా ఎవరికి అప్పగించాలా అని ఆలోచించి తన మిత్రుడిని కలుసుకుని ఇలా పని మీద కొన్ని రోజులు వేరే ఊరు వెళ్ళవలసి ఉంది నేను వచ్చే వరకు నా తోటను చూసుకుంటావా అని అడుగుతాడు ఆ మిత్రుడు సరే చూసుకుంటాను నీవు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పగా ఆ రైతు దిగులు లేకుండా వెళ్తాడు కొన్ని రోజులు ఎక్కువ ఉండాల్సి రాగా ఆ రైతు పని పూర్తి చేసుకుని వచ్చే వరకు కొద్దిగా ఆలస్యం జరుగుతుంది ఊరు నుండి వచ్చిన రైతు తన పండ్ల తోటకు వెళ్ళి చూడగా తోట బాగా నిర్లక్ష్యానికి గురై ఎలా పడితే అలా కొమ్మలు పెరిగి తెగుళ్లతో పండ్లు చిన్నగా అయిపోయి తోట అంతా చిందర వందరగా తయారైంది తన మిత్రుని వద్దకు వెళ్ళి తోట అంతా అలా అయిందే నీవు చూసుకోలేదా అని అడుగగా అది చిన్న పనే అనుకున్నాను కానీ చాలా పెద్ద పని నా వల్ల కాలేదు నన్ను క్షమించు అని చెప్తాడు మిత్రుడు అప్పుడు ఆ రైతు వెళ్ళి తోటలో ఎలా పడితే అలా పెరిగిన కొమ్మలను కత్తిరించి కలుపు మొక్కలను పెరికివేసి తెగుళ్లకు తను తయారు చేసుకున్న మందులు చల్లి తోటను మళ్ళీ బాగు చేయసాగాడు ఒకప్పుడు పుష్కలంగా పండిన పండ్ల తోట మళ్ళీ చిగురించసాగింది యోహాన్ సువార్త అదే పదిహేనో అధ్యాయం నాలుగో వచనంలో నాయందు నిలిచి ఉండు మీయందు నేనును నిలిచి ఉండును తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఏలాగు పలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును పలింపరు ఏ తోటకైనా వ్యవసాయకుడు చాలా అవసరం వ్యవసాయకుడు లేకపోతే తోట ఎలా అవుతుందో మనము ఉపమానంలో తెలుసుకున్నాం మనం కూడా లోకంలోని ఆశల వైపు ఎలా పడితే అలా పోకుండా అలా వెళ్ళి కష్టాల్లో పడిపోకుండా బాగా ఫలించి అభివృద్ధి పొందాలంటే ప్రభువారిని నమ్ముకుని ఆయనతో ప్రతిరోజు సహవాసం చేస్తూ ఉండటం చాలా అవసరం ఎవరిని మృంగుదుమా అని సాతానుడు పొంచి ఉంటాడు కాబట్టి మన భారం అంతా ఆయన మీద వేసి ఆయనతో నడిస్తే సమృద్ధిగా ఫలించే తోటలాగా మనల్ని చేస్తారు ప్రభువారితో ఉండి అన్ని విషయాల్లో సమృద్ధిగా ఫలిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా మేము మీ అందరూ నిలిచి ఉండి బహుగా పలించులాగున శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారికి సంతోషం సమాధానం ఆరోగ్యం ఐశ్వర్యం కథలని ఆర్థిక సమృద్ధి ఘనతను దయచేయండి ఇంకా ఏ ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభువా అందరి అవసరాలు కష్టాలు ఎరిగిన దేవుడవు నాయన వారందరి కష్టాలు అవసరతలు తీర్చి వారికి ఆనందం దయచేయండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఇంత ప్రఖ్యాతిగాంచిన సులోమోను తన జీవితంలో దేవునికి విరుద్ధంగా కొన్ని పొరపాట్లను కూడా చేశాడు బహుభార్యత్వము కీర్తికాంక్ష సంపదలయందు వ్యామోహం అన్య దేవతలను పూజించటం వంటి దేవునికి హేయమైన కార్యాలను చేశాడు దేవునికి విధేయుడై దావీదు మహారాజు తన రాజ్యాన్ని దేవుని స్థుతి ఆరాధనలతో నింపితే సులోమును మాత్రం బంగారం వెండి వంటి ఆస్తి ఐశ్వర్యాలతో నింపాడు